విద్యార్థి దశ నుంచి సామాజిక స్పృహతో ఆయన అందరివాడయ్యారు. తన చుట్టూ ఉన్నవారి కోసం ఒక లక్ష్యంతో ఆయన న్యాయశాస్త్రాన్ని అభ్యసించారు. అడ్వకేట్గా తన గమ్యాన్ని చేరుకున్నారు. రాజకీయ చైతన్యం, వృత్తి పట్ల అంకితభావం, సేవాగుణంతో ఆయన అంచెలంచెలుగా ఎదిగి సమాజానికి ఒక ఉన్నతమైన వ్యక్తిగా వికసించారు. ఆయనే పోట్లూరి శ్రీనివాస్ గారు. సీనియర్ జర్నలిస్ట్ బేహరా వెంకట లక్ష్మీనారాయణ గారు ప్రత్యేకంగా నిర్వహించిన టాక్ షో పోట్లూరి శ్రీనివాసుల గారి గురించి, ఆయన ఆశయాలు, వివిధ రంగాల్లో ప్రోత్సాహం, ఆయన ప్రస్థానాన్ని మన సుపద టీవీ ప్రేక్షకుల కోసం ప్రత్యేక ఇంటర్వ్యూ వీక్షించండి. నమస్కారం అండి. నమస్కారం. మా స్టూడియోకి పిలవగానే వచ్చేసినందుకు మరీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మీ గురించి కావాల ప్రజలకు మరోసారి పరిచయ కార్యక్రమం ఉంది. ముందుగా మీ జన్మస్థలం, మీ కుటుంబ నేపథ్యం దగ్గర నుంచి వివరాలు తీసుకున్నాం సార్. మాది స్వగ్రామం కావలి. మా నాన్నగారు డాక్టర్ కోట్లింగం గారు, తల్లి శారదమ్మ, వాళ్ళకి నేను ప్రథమ సంతానం. కావల్లో జన్మించడం జరిగింది. నాకు ఒక సోదరుడు, ఒక సోదరి. సోదరుడు డాక్టర్ వెంకట్రావు, సోదరి లక్ష్మి. అమ్మాయి గుంటూరు. నేను కావలి 1 తరగతి నుంచి 5వ తరగతి వరకు కావలి కళ్ళగోళమ్మపేటలోని వెంకయ్య ఐవర్ స్కూల్ అంటారు దాన్ని, ఇప్పుడు అప్పర్ ప్రైమరీ స్కూల్ అయింది, దాంట్లో చదవడం జరిగింది. 6 నుంచి 10వ తరగతి వరకు కావలి జెడ్పి హై స్కూల్లో చదవడం జరిగింది. తర్వాత ఇంటర్మీడియట్ నుంచి డిగ్రీ వరకు కావలి జవహర్ భారతిలో చదవడం జరిగింది. ఓకే. లా వచ్చేసి విఆర్ లా కాలేజీలో నెల్లూరు, నెల్లూరులో చదవడం జరిగింది. ఇది నా విద్యాభ్యాసం గురించి విషయం. రైట్. అయితే నేను జన్మించినటువంటి ప్రదేశం, మా పూర్వీకులది సర్వాయపాలెం దగ్గర కట్టకిందపాలెం. ఇక్కడ మన కడనూతల నుంచి మైగ్రేట్ అయ్యి వచ్చారు. మా తండ్రి గారు కావల్లో సెటిల్ అయిన తర్వాత వైద్య వృత్తిలో ఉన్నారు కాబట్టి ఇక్కడే నేను ఉండడం జరిగింది. నేను జన్మించిన ప్రాంతం బాగా వెనకబడినటువంటి ప్రాంతం. దాదాపు ఒక 50 ఇయర్స్ బ్యాక్ వాయనందన ప్రెస్ వీధిలో కావల్లో అక్కడ జన్మించడం జరిగింది. అక్కడ ఇప్పుడు డెవలప్ అయింది, కానీ పూర్వం అక్కడ పూర్తిగా వెనకబడిన బీసీ జాతులు, ఎస్టీ ఎస్సీ జాతులకు సంబంధించినటువంటి ప్రజలు అక్కడ ఎక్కువ ఉండేవాళ్ళు. బుడబుడకల, ఎస్సీ ఎస్టీ, బైరాగి, బండ, ఇటువంటి రకరకాల జాతులు అక్కడ సెటిల్ అయ్యి ఉండేవి. వాళ్ళు ఆ వివిధ రకాలైనటువంటి జాతులకు సంబంధించి వాటిని దగ్గరగా పరిశీలించడం జరిగింది. ఇప్పుడు బైరాగి జాతుల వారికి సంబంధించిన వాళ్ళ గ్రాంతికము, వాళ్ళ భాష, వాళ్ళ ఒక రకమైనటువంటి ఒక గ్రాంతికమైన భాష ఉంటుంది వాళ్ళ బైరాగులని. అదేవిధంగా బండ్ల వాళ్ళకు సంబంధించి వాళ్ళది ఒక గ్రాంతికము, వాళ్ళది ఒక భాష. బుడబుడకలది ఒక రకమైనది. ఇట్ట రకరకాలకు సంబంధించినటువంటి జాతుల్లో అక్కడ మాకు దగ్గరగా ఉండేవి కాబట్టి వాళ్ళ జీవన నైపథ్యాన్ని మేము గమనించడానికి అవకాశం ఉంది. దాంతో ఆ విధంగా వాళ్ళతోటి కొంచెం మమేకమయ్యి తిరుగుతా చేస్తా ఉండే దానివల్ల ఇటు నాటక రంగానికి కూడా రావాల్సి వచ్చింది. కాలేజీ రోజుల్లో మీరు నాటక రంగం, నాటకాలు వేయడం, కళా పోషకుల తర్వాత అటు రావడం కూడా జరిగింది. నాటకాలు కూడా వేశారు? నాటకాలు వేశాను, తర్వాత పరిషత్తులు ఆడాము. జవహర్ భారతిలో కూడా ఏ గ్రేడ్ ప్లేస్ వచ్చినాయి, ఎప్పుడు వేసినా వచ్చినాయి, పరిషత్తు ఆడాము. మీకు నాటక రంగంలో గురువు కానీ? మాకు గురువు వచ్చేసి ఎల్వి కృష్ణారెడ్డి గారు ఇంతకుముందు, తర్వాత బాలకృష్ణమూర్తి గారు, తర్వాత హరికథా భాగవతార్, భాగవతార్ బాలకృష్ణమూర్తి గారు, తర్వాత వీళ్ళందరితో కలిసి ఆడటం జరిగింది. మీరు లా కోర్స్ వైపు ఎందుకు వెళ్ళాలనిపించింది? లా కోర్స్ వైపు అంటే మా నాన్నగారు డాక్టర్ అయ్యి ఉండి నన్ను డాక్టర్ని చేయాలనుకున్నారు. అదే నేను కాలేజీ రోజుల్లో ఇటు కాలేజీ యూనియన్ లీడర్గా జవహర్ భారతిలో ఏబీవీపీ పార్టీలో పనిచేసాను.
కుమారస్వామి గారి వాళ్ళ యొక్క లీడర్షిప్ లో తర్వాత దాంట్లో నేను ప్రెసిడెంట్ గా ఇదంతా కూడా చేయడం జరిగింది. బాగా యాక్టివ్ ఉండేవా? యాక్టివ్ గా ఉండే. కాలేజెస్ దానివల్ల ఏందంటే అట్ నుంచి అలాగా వచ్చి తర్వాత కాలేజ్ నుంచి బయటికి వచ్చిన తర్వాత కుమారస్వామి గారి వాళ్ళ చనిపోవడం మర్డర్ ఇదంతా జరిగిన తర్వాత స్వాదేల హెడ్ మాస్టర్ గారు చనిపోవడం జరిగిన తర్వాత స్టూడెంట్ రాజకీయాలకి స్వస్తి చెప్పి తర్వాత ఇటు తెలుగుదేశం పార్టీలో డాక్టర్ ప్రభాకర్ నాయుడు గారి సాన్నిహిత్యంతో స్టూడెంట్ గానీ అతనితో తిరగటం చేయటం జరిగింది. అతని ద్వారా వచ్చేసి తెలుగుదేశం పార్టీలో చురుగ్గా ఉండటం జరిగింది. వివిధ రకాలైనటువంటి హోదాల్లో పనిచేయడం జరిగింది. పార్టీకి సేవ చేసి మీరు కెడివేట్ అయ్యారు, మీరు లా వైపు ఎందుకు వెళ్ళారు? లా వైపు అంటే నేను లాయర్ అవుతానని నేను అనుకోలేదు. డాక్టర్ చేయాలని ఇంట్లో వాళ్ళ కృషి. నేను ఇట్ట స్టూడెంట్ పాలిటిక్స్లో తర్వాత వీటిల్లో చురుగ్గా పాల్గొవటం వల్ల న్యాయవాద డాక్టర్ వృత్తి వైపు చేయాల్సినటువంటి శ్రమ నేను చేయలేకపోయాను. విద్యార్థిగా సోషల్ యాక్టివిటీస్ ఎక్కువైనాయి, చదువు సరిగా రాగలేదు. దాంతో ఆ ప్రయత్నాలు ఆపి ఇక దీనికి దీటైనటువంటి సమానమైనటువంటి వృత్తి ఏముందే ప్రజాసేవ చేసేదానికి కానీ తర్వాత సోషల్గా ఎదిగేదానికి కానీ అనేటువంటి ఆలోచనతో లాలో చేరడం జరిగింది. లాలో మీకు ఒక అడ్వకేట్ ఉంటారు, గైడెన్స్? అది లాలో నేను సైన్స్ గ్రూప్లో ఉన్నాను. లా చదవటం కష్టం అనిపించింది. ఫస్ట్ ఇయర్ అత్తీసరి మార్కులతో పాస్ అయ్యాను. సెకండ్ ఇయర్ సెకండ్ క్లాస్ వచ్చింది. ఫైనల్ ఇయర్కి వచ్చేసరికి గోల్డ్ మెడల్ వచ్చింది. ఆ గోల్డ్ మెడల్ వచ్చిన తర్వాత అది పేపర్లో న్యూస్ పేపర్లో ఎవరు పబ్లిష్ చేసిన తర్వాత మా గురువు గారు ఎంవి నారాయణ గారు, ఇంతకుముందు సీనియర్ అడ్వకేట్ హైకోర్టు ఎంవి నారాయణ గారు దగ్గర తీశారు. ఆ న్యూస్ చూసి ఆయన దగ్గర జూనియర్గా చేశాను. ఆయన ఇచ్చినటువంటి సహకారము, ఆయన ఇచ్చినటువంటి పట్టుదలైతేనేమి, తర్వాత ఆయన ఇచ్చినటువంటి అన్ని నైపుణ్యం వల్ల నేను ఈరోజు ఈ స్థితికి చేరాను. ఆయన పేరు నిలబెట్టానని అనుకో. సహజంగానే అందరూ అభిప్రాయం కూడా అదే. తర్వాత మీరు ఈ రాజకీయ రంగంలోకి ఎందుకు ప్రవేశించాలి? రాజకీయ రంగం అనేటువంటిది నేను ఇంటర్మీడియట్ నుంచి జవహర్ భారతిలో ఆర్ఎస్ఎస్ భావాలు కలిగినటువంటి వ్యక్తులతోటి నాకు పరిచయం ఏర్పడింది. మన కుమారస్వామి గారు, తర్వాత లాయరు గిద్దలూరు వెంకటరత్నం గారు, ఇలాంటి వాళ్ళతోటి పొన్నూరు వెంకటేశ్వరరావు గారు, వీళ్ళందరితోటి పరిచయం ఉండింది. వీళ్ళు వాళ్ళ సహకారంతో నేను ఏబీవీ పార్టీలో దాదాపు 15 సంవత్సరాలు స్టూడెంట్గా వివిధ హోదాల్లో పనిచేశాను. ఓకే. తర్వాత మా కజిన్ బ్రదర్ ఒక ఆయన పోట్లూరు రమణయ్య గారు అని చెప్పేసి జిల్లా జడ్జిగా ఉండేవాళ్ళు. ఆయన వెంకయ్య నాయుడు గారికి మిత్రుడు, బాగా వాళ్ళిద్దరు ఒకే రూమ్లో ఉండేవాళ్ళు. ఆయన ప్రోత్సాహంతో కూడా నేను ఏబీవీపీలో పనిచేశాను. తర్వాత ఏబీవీపీలో రకరకాల హోదాల్లో ఉండి అక్కడ ఆ నేపథ్యంలో ఇటు కాలేజీలో నుంచి బయటికి రాగానే టీడీపీ పార్టీ వైపు. అదే ఇప్పుడు ఏబీపీ నుంచి బీజేపీ వైపు వెళ్తారు కదా, మీరు టీడీపీ వైపు ఎందుకు? బీజేపీ వైపు అంటే ఆ రోజుల్లో తెలుగుదేశం మన బీజేపీ పార్టీ కావల్లో పెద్ద లేదు. లేదు, ఏబీపీ ఎక్కువగా ఉండదు బీజేపీ. కాంగ్రెస్ పార్టీ కూడా ఉంది, కాంగ్రెస్ పార్టీ ఉండింది. ఎందుకంటే మొదటి నుంచి కాంగ్రెస్ భావాలకు వ్యతిరేకంగా ఉంది. ప్రభాకర్ నాయుడు గారితో ఉండే సాన్నిహిత్యంతో దాంట్లో రావాల్సి వచ్చింది. టీడీపీలో మీరు రావడంతో ఏదైనా బాధ్యతలు తీసుకో? బాధ్యతలు అంటే నేను రాగానే కాలేజీలో నుంచి బయటికి రాగానే పట్టణ ఉపాధ్యక్షుడిగా ఇచ్చారు ప్రభాకర్ నాయుడు గారు. తర్వాత ప్రభాకర్ నాయుడు గారు టౌన్ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు నేను టౌన్ సెక్రటరీగా చేసిన, ఇద్దరం కలిసి చేశాము. తర్వాత మున్సిపల్ కౌన్సిలర్గా గెలిచాను, ఫ్లోర్ లీడర్గా గో చేశాను, చైర్మన్ అని చెప్పేసి అనుకున్నాం ఆ రోజు. కానీ అవకాశాలు రాలేదు, సీట్లు తక్కువ దానివల్ల. తర్వాత వివిధ స్థానాల్లో ఇప్పుడు లీగల్ సైడ్ వచ్చేసి తెలుగుదేశం పార్టీకి జిల్లా స్థాయిలో కానీ స్టేట్ స్థాయిలో కానీ నా వంతు కృషి నేను చేసి పెట్టానని చెప్తాను. ఇప్పుడు మీరు రాజకీయాలు మీ వృత్తికి ఆటంకం కాలేదా? వృత్తి అంటే వృత్తి పట్ల నిబద్ధతతోటి ఉండేటప్పుడు ఒక కేసు ఒప్పుకున్న తర్వాత వాడు ఏ పార్టీ కానీ సొంత తమ్ముడు కానీ ఎవరైనా అన్నదమ్ముడు కానీ లేదనుకుంటే ఎవరైనా బామ్మరిదైనా సరే ఒకసారి ఒక పార్టీ తరఫున కేసు తీసుకొని వాడి రూపాయి మనం తీసుకున్న తర్వాత ఇక రెండో వైపు చూడకూడదు అనేటువంటిది మా గురువు గారు నేర్పిన విధానము. దానికి ఈ రోజుకి కట్టుబడి ఉంటుంది. సో రాజకీయాలు అయితే అర్థం కాదు, అడ్డమే కాదు. అంటే లాయర్ బిజీగా ఉంటారు కదా రాజకీయ రంగంలో. మళ్ళీ రాజకీయ రంగం అంటే దానికి అనుకూలమైన టైం ఉన్నప్పుడు నాకు తగ్గట్టుగానే చేస్తాను. మీరు కొన్ని ప్రజా సమస్యలు కూడా పోరాటం చేశారు. ఖచ్చితంగా.
అప్పట్లో చేశాను. ఇప్పుడు ఆ రోజుల్లో ప్రజలు బాగా ఇబ్బంది పడుతుండింది. మనకి ఇప్పుడు ఇక్కడ శాంతినగర్లో ఉండేటువంటి శ్మశాన వాటికి లేదు. అప్పుడు హిందూ శ్మశానికి వాటికి ఒక్కటే వచ్చేసి వైకుంఠపురంలోనే ఉండింది. ఇది జరిగి దాదాపు ఆక్రమణకు దాదాపు మీరు బాగా ఫైట్ చేశారు. ఫైట్ చేశాను. 7 ఎకరాల 46 సెంట్లు ఉండింది అది ఆ సర్వే నెంబర్లో. దాంట్లో ఆ రోజుల్లో దాంట్లో కొంత 4 ఎకరాల చిల్లర వచ్చేసి జ్ఞానాథ్ రెడ్డి గారి ఎమ్మెల్యే గారి పీరియడ్లో కొంత పట్టాలు ఇవ్వడం జరిగింది. దాంట్లో కొంతమంది పట్టాలు తీసుకొని కూడా దాన్ని మళ్ళీ అక్కడ వెకేట్ చేసేసి వేరే చోటకి వెళ్ళిపోవడం జరిగింది. టోటల్గా 4 ఎకరాల చిల్లర అనేటువంటిది అఫీషియల్గానే ఉండింది. దాని మీద వచ్చేసి పట్టణ ప్రజలకి ఇప్పుడు ఉండేటువంటి శ్మశాన వాటికి సరిపోవటం లేదని చెప్పేసి దాని మీద తీవ్రంగా ఫైట్ దాన్ని కూడా కాపాడారు. తీవ్రంగా ఫైట్ చేసి కమిటీలు వేసుకొని హైకోర్టులో వేసి కలెక్టర్ దగ్గర అయితేనేమి హైకోర్టులో పిల్ వేసి హైకోర్టు ద్వారానైతేనేమి తీవ్రంగా ప్రయత్నం చేశాము. దాంట్లో కొంతమందికి సంబంధించి అధికార ఆ రోజుల్లో అధికార పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది లీడర్స్ బిల్డింగ్స్ హౌసెస్ ఇవన్నీ కూడా దాంట్లో ఉన్నాయి. కాబట్టి కొన్ని పరిస్థితుల వల్ల ఏంటంటే ఆ రోజుల్లో ప్రాసెస్ లేట్ అయింది. తర్వాత మళ్ళీ ఇక్కడ శాంతినగర్లో శ్మశాన వాటికి రావటము చేయటము అదంతా కూడా ఎస్టాబ్లిష్ అయింది. ఇక్కడ ఎప్పుడైతే మనం ప్రెషర్ పెట్టామో అక్కడ అది ఎస్టాబ్లిష్ అయింది. ఇప్పుడు జనాలు కూడా ఇక్కడికి పోయేది తక్కువ, ఎందుకంటే అదంతా కంజెస్టెడ్ నీట్నెస్గా లేదు. కానీ మున్సిపాలిటీ వాళ్ళు వీళ్ళు మాత్రం ప్రభుత్వం వాళ్ళు ఎవ్రీ సంక్రాంతి ఫెస్టివల్కి వచ్చేసి దాని ముందే క్లియర్ చేస్తారు, ఆ జంగిల్ అంతా క్లియర్ చేస్తారు. దాని మీద ఏంటంటే వీళ్ళు చాలా కాలం పాటు నిర్లక్ష్యానికి గురైంది. మీరు కోరుకున్న తర్వాత గురైంది అంటే మన వల్ల ఏం కాలేదనుకోండి, కానీ కొంత ఫైట్ చేశారు. దాని మీద కొంత జనాలకు ఎనలైట్ చేసాము, అవేర్నెస్ ఇంకా పూర్తి అక్కడి నుంచి ఆపుపై కాకుండా ఆపగలిగారు. తర్వాత మీరు ఈ కళా పోషకులకు కూడా ఉన్నారు కదా కొన్ని సంస్థల్లో, అలాగే వాటి అభిరుచి అయితే చదువుకునే రోజుల్లో నాటకాలు ఆడాము, తర్వాత పరిషత్తులు ఆడాము. కాబట్టి బయటకు వచ్చిన తర్వాత కూడా మీలాంటి వాళ్ళు కొంతమంది కళాభిమానులు మన చనిపోయినటువంటి భట్ కోర్టులో పనిచేసినటువంటి కృష్ణమూర్తి, ముఖ్యంగా మీరు, కొంతమంది పట్టణంలో కొంతమంది మల్లేశ్వరరావు గారు ఉన్నారు, కొంతమంది ఇంతకుముందు ఇప్పుడు ఉండేటువంటి ఎల్వి కృష్ణారెడ్డి పెద్దవాళ్ళు అయితే వాళ్ళు వీళ్ళంతా కూడా కళల పట్ల కావాలకి ఒక మంచి గుర్తింపు తెచ్చారు. మీరు ఎంతెందో పెట్టించారు కదా కార్యక్రమాలు, ఎన్ని పెట్టించారు నవేంద్ర కళా సమితి, ఎన్ని పెట్టారు మీ ప్రోత్సాహంతో టీం అంతా కూడా చేశారు, మీరంతా కష్టపడి చేశారు. అదేవిధంగా కావలికి కొంతమంది తలమాణిక్యం వంటి క్యాండిడేట్స్ కొంతమంది ఉన్నారు, రాజనాల గారు, అదేవిధంగా నాగభూషణ గారు, ఇట్లా కొంతమంది ఉన్నారు. వాళ్ళు అటువంటి కళాకారులు పుట్టినటువంటి గ్రామంలో ఇంకా మీ బోట్ వాళ్ళు ఇంకా కొంత మన ఉడతా భక్తిగా మీరందరూ పోతా ఉంటే మీతో. తర్వాత మీరు బార్ అసోసియేషన్ లీడర్షిప్ బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా చేశాను. ఇక్కడికి కావలి అడిషనల్ జ్యుడిషియల్ ఫస్ట్ క్లాస్ మ్యాజిస్ట్రేట్ కాకుండా ఇక్కడ 3 కోర్టులు ఉన్నాయి మనకి. ఒకటి మ్యాజిస్ట్రేట్ వారి కోర్టు, తర్వాత ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి కోర్టు, సబ్ కోర్టు సీనియర్ సివిల్ జడ్జి కోర్టు, ఇవి ఇవి కాక స్పెషల్ కోర్టులు 2 ఉన్నాయి. ఇకపోతే ప్రతిదానికి నెల్లూరుకి పోవాల్సి వస్తూ ఉంది, డిస్టిక్ కోర్టుకు పోవాలి. ఇది వ్యయ ప్రయాసాలు కొట్టుకునేటువంటి పరిస్థితి. ఇక్కడ వర్క్లో ఉంటాము, ఇక్కడి నుంచి నెల్లూరులో ఉంటుంది, ఇక్కడి నుంచి అక్కడికి పోలేను, ఈ పరిస్థితులు ఉంటాయి. అందుకని జిల్లా కోర్టుని ఒకదాన్ని ఇక్కడ మనకి ఏర్పాటు చేసేదానికోసం ప్రయత్నం చేస్తూ ఉన్నాం. మా సీనియర్స్ ఇంతకుముందు కూడా చాలా కాలం ప్రయత్నం చేశారు. తర్వాత ఇట్లా జానకిరామయ్య గారు, రాజు గారు, తర్వాత దర్బల శ్రీనివాసమూర్తి గారు, తర్వాత చాలా సీనియర్స్, చాలా సీనియర్స్, తర్వాత వీళ్ళందరూ కూడా ఎంవి నారాయణ గారు, వీళ్ళందరూ శ్రీనివాసులు రెడ్డి, ప్రసాద్ రెడ్డి, వీళ్ళందరూ ప్రయత్నం చేస్తూ ఉన్నారు. నా పీరియడ్ వచ్చిన తర్వాత కూడా నేను కూడా దాన్ని ప్రయత్నం చేయడం జరిగింది. ఇక్కడ డిస్ట్రిక్ కోర్టు బెంచ్ పెట్టాలని చెప్పేసి అవి కూడా ఫ్రూట్ఫుల్ అవుతూ ఉన్నాయి. తొందరలో కూడా ఇక్కడ జిల్లా కోర్టు బెంచ్ అడిషనల్ డిస్ట్రిక్ కోర్టు ఇక్కడికి వస్తుంది. వస్తే కావాలి ప్రజలకు కానీ తర్వాత అడ్వకేట్లకు కానీ చాలా యూస్ఫుల్గా ఉంటుంది. నేను ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు దాని మీద మంచి ప్రయత్నం చేశాము. తర్వాత ఇప్పుడు గవర్నమెంట్ మారినా కూడా ఇటు ఎమ్మెల్యే గారు ద్వారా కానీ ఇంతకుముందు ఉన్నటువంటి బీదా మస్తానరావు గారు కానీ, రవిచంద్ర గారు కానీ, వీళ్ళందరూ కూడా ఆ రోజు కోఆపరేట్ జరిగింది. ఇప్పుడు ఎమ్మెల్యే గారు కూడా ఆయన ఎంత కృషి ఆయన చేస్తున్నారు, కాబట్టి త్వరలోనే వస్తుందని చెప్పేసి అనుకుంటాం. తర్వాత మీరు కొత్తగా ఈ న్యాయవాద వృత్తిలోకి వచ్చేవాళ్ళకి మీరు ఇచ్చే సూచనలు,
కొత్తగా న్యాయవాద వృత్తిలోకి వచ్చేదానికి పాత రోజుల్లో కొంతమంది సెలెక్టివ్ కమ్యూనిటీకి సంబంధించినటువంటి పీపులే దాంట్లో ఉండేవాళ్ళు. నిష్ఠాగరిష్టతో పనిచేసేవాళ్ళు. ఫస్ట్ అయ్యంగారులు వాళ్ళందరూ వచ్చి ఇక్కడికి అంతా చేసేవాళ్ళు ఆంధ్రాలో. తర్వాత ఎన్లైట్ అయిన తర్వాత చాలామంది ఈ వృత్తిలోకి రావడం జరిగింది. మంచి పేరు ప్రఖ్యాతులు రావడం జరిగింది. ఇప్పుడు ఏదో ఒక డిగ్రీ ఉంది చేసాము వచ్చాము అనేటువంటి పద్ధతి కాకుండా ఆ వృత్తిని మనం ఎప్పుడైతే గౌరవించి దాన్ని కాపాడి దాని విలువను కాపాడి మనం కష్టపడతామో ఖచ్చితంగా అడ్వకేట్గా కానీ జ్యుడిషియల్ ఆఫీసర్గా కానీ ఎవరైనా సరే లా గ్రాడ్యుయేట్కి మంచి భవిష్యత్తు ఉంటుంది. ఊరినే డిగ్రీ ఉంది వస్తున్నాం పోతున్నాం అంటే కుదరదు. దాని అంకిత భావంతో పనిచేయాలి. ఎప్పటికప్పుడు నేర్చుకోవాలి. దీనికి ఈ వృత్తిలోకి వచ్చిన తర్వాత ఒక ఫ్యామిలీతోటి పిక్చర్ కానీ ఫ్యామిలీతోటి ఒక ఫంక్షన్ కానీ అన్నీ ఏం పట్టించుకోకూడదు. ఇదే అంటే ఎప్పుడు అవైలబిలిటీలో ఉండాలి. కష్టపడి పనిచేయాలి. నిజాయితీ ఉండాలి. అంటే మీరు ఇట్లా జ్యుడిషియల్కి వెళ్ళలేదండి? అంటే ఒక అవకాశం వచ్చిందండి. అవకాశం వచ్చిన తర్వాత అది సెలెక్ట్ అయ్యాను. తర్వాత అది హైకోర్టులో దాని మీద కొంచెం రిట్ వేశారు. అప్పుడు సర్వీసులో ఉండేటువంటి వాళ్ళు రావాల్సి వాళ్ళు కూడా కావాలి మాకు. సర్వీస్లో నుంచి కొంతమంది రావుతారు కదా ఎంప్లాయీస్. ఆ విషయంలో అప్పుడు హైకోర్టులో దాన్ని పిల్లు వేశారు వాళ్ళు. దాంతో మాది ఆగింది. ఆగిన తర్వాత మా గురు ఎంవి నారాయణ గారు తర్వాత ఒంటే రమణారెడ్డి గారు వీళ్ళు ఏదైతే మాట్లాడతా శ్రీనివాసులు దానికి పోతే ఏముందా నీకు ఇక్కడైతే నువ్వు ప్రాక్టీస్లో నువ్వు సమర్థవంతంగా పనిచేస్తావు అందుబాటులో ఉంటా అని ఏదో అన్నారు. దాంతో ఇక దాని మీద వసూలు కొని పది మంది మన దగ్గర ఉన్నారు. ఒక 700 మంది 5-6 మంది జూనియర్స్ ఉన్నారు. చాలా మంది జూనియర్స్ తయారు చేస్తారు చేస్తున్నారు. నా దగ్గర నుంచి బయటకు పోయిన వాళ్ళు కూడా దాదాపు 5-6 మంది బాగానే సక్సెస్ అవుతున్నారు. ఇప్పుడు నా దగ్గర ఆల్రెడీ కూడా ఉన్నారు 6 మంది. ఒక 15 మంది స్టాఫ్ నా దగ్గర ఉన్నారు. వాళ్ళు నేను వ్యవస్థ నిర్మించారు వాళ్ళు ఉన్నారు కాబట్టి మనం ప్రజా లైన్లో ఉండాలి కాబట్టి ఎప్పుడు మనకి రాజకీయంగా కానీ లేకపోతే సామాజికంగా కానీ తిరిగే అలవాటు ఉంది కాబట్టి అంత ప్రైవసీ ఉండదు కాబట్టి జ్యుడిషియల్ ఆఫీసర్గా. అంటే మీరు ఒక అసిస్టెంట్ గవర్నమెంట్ ప్లేడర్గా కూడా ఎంపికయ్యారు. దాని ద్వారా మీరు సాధించిన విజయాలు ఏమైనా ఉన్నాయి? గవర్నమెంట్ ప్లేడర్గా చేసిన దానివల్ల ఏంటంటే ఇంకొంచెం ప్రజలకు ఏదైనా సేవ చేసేదానికి అవకాశం వచ్చింది. రెవెన్యూ వ్యవస్థ అంతా కూడా కొంచెం ఎంఆర్ఓస్ తర్వాత ఆర్డిఓస్ ఇదంతా కూడా కొంచెం సిస్టమ్ చేతిలో ఉంటుంది. వీళ్ళ ద్వారా ఎవరైనా పేద ప్రజలకు కానీ ఇంకేదన్నా కానీ ఏదైనా అవకాశం వచ్చినప్పుడు వాళ్ళ ద్వారా పనులు చేసేదానికి కానీ కొంచెం ఈ రెవెన్యూ సైడ్ కూడా ఏంటంటే పెండెన్సీ ఆఫ్ కేసెస్ అట్లా పెండెన్సీ ఉంటావు లిటిగేషన్స్ వస్తూ ఉండేది. వీలైనంత వరకు వాటిని పెండింగ్ పెట్టుకోకుండా ఏ రోజు వచ్చిన ఒపీనియన్ ఆ రోజు డిస్పోజ్ చేసి పంపించడం. అదేవిధంగా ల్యాండ్ అక్విజిషన్ సంబంధించి ముసునూరులో కానీ తర్వాత కొన్ని కొన్ని ఏరియాస్లో చాలా కేసులు పెండింగ్ ఉన్నాయి. ఒక దశలో ఒక కేసులో ఆర్డీఓ గారి మన ఆఫీస్లో వీటికి ఈ ఫర్నిచర్ని యాక్షన్కి పెట్టేసి పరిస్థితి తీసుకొచ్చారు. అంటే పెండెన్సీ పార్టీకి రావాలి కట్టలేదు. మనం కూడా చూశారు ఒక ఐఏఎస్ ఆఫీసర్ని వాళ్ళని వారంట్ ఇచ్చి అంటే వాడు పార్టీ ఏం చేశాడు వాడికి రికవరీ చేసుకునేటువంటి సోర్స్ ఏం చేశాడు ఫర్నిచర్కి పెట్టుకున్నాడు. ఒక రెవెన్యూ ఆఫీస్కి సంబంధించి వారికి సంబంధించి ఫర్నిచర్ తెచ్చి యాక్షన్ పెట్టిన తర్వాత ఇక నాది గవర్నమెంట్కి ఏ గవర్నమెంట్ అన్నది అట్లాంటి వాటిల్ని ఏంటంటే సెటిల్ చేసేసి ఆఖరికి క్లియర్ చేసేసి అట్లాంటి అన్ని కూడా మొండి కేసులన్నీ కూడా క్లియర్ కొంచెం చేసాం. దాంతో జ్యుడిషియల్ ఆఫీసర్స్ కోఆపరేట్ చేశారు. తర్వాత రెవెన్యూ సిబ్బంది కానీ తహసీల్దార్స్ కానీ ఆర్డీఓస్ కానీ వీళ్ళందరూ కూడా కోఆపరేట్ చేశారు. సో ఏజీపీగా ఇంకా మీరు కంటిన్యూ అవుతుంది. అంటే నా టర్మ్ అయిపోయింది. నేనేంటంటే రిజైన్ చేస్తున్నానని చెప్పేసి లెటర్ కూడా ఇచ్చాను. బట్ దే డిడ్ంట్ యాక్సెప్ట్. సో మీ సర్వీసెస్ కావాల్సిందే కొంచెం అని అన్నారు. సరే కొత్త వాళ్ళు వచ్చిన దాకా చేస్తాను. వాళ్ళే ఉండమని చెప్పి చెప్తా ఉన్నారు. బట్ కంటిన్యూ. తర్వాత ఈ న్యాయ విజ్ఞాన సదస్సులు అవి పెడతారు కదా, వాటి వల్ల ఉపయోగం ఏంటి? న్యాయ విజ్ఞాన సదస్సులు అనేటువంటిది జనాల్లో కొంత వర్గానికి మాత్రమే ఈ లీగల్గా నాలెడ్జ్ ఉంటుంది. కొంతమందికి అసలుకి చట్టాల మీద తెలియదు, ఏం తెలియదు, కోర్టు కూడా తెలియదు. కోర్టుకు పోవాలంటేనే ఎక్స్పెన్సివ్, మళ్ళీ లాయర్ని మాట్లాడుకోవాలి, తర్వాత మధ్యలో ఆ లాయర్ దగ్గర తీసుకుపోయేదానికి ఒక ఊళ్ళో పెద్ద మనిషో మీడియేటరో ఉండాలి. లాయర్ దగ్గరికి పోనీరు, బయట నిలబెడతారు.
తీసుకెళ్ళిపోతాడు, ఆయన 10,000 అడిగాడయ్యా అంటాడు, ఆయన తెచ్చి ఎంత ఇస్తాడో ఏమో తెలియదు. ఇదంతా లాయర్ దగ్గరికి పోయి మాట్లాడే శక్తి చనువు లేని పరిస్థితులు. ఈ పరిస్థితుల్లో ఏంటంటే ఈ న్యాయ విజ్ఞాన సదస్సులు అనేటువంటి లీగల్ లిటరసీ క్యాంపులు ప్రతి వాడవాడల ఇక్కడ సబ్జడ్జి గారు ఉంటారు, మనకి లీగల్ చైర్మన్గా ఉంటారు, మండల్ లీగల్ చైర్మన్. ఆయన ఆధ్వర్యంలో ఎన్ని జరుగుతూ ఉంటే డిస్టిక్లో అట్లాగే ఉంటారు. ప్రతి పల్లె పల్లెకి వెళ్ళికి ఒక్కొక్క క్యాంపులో ఒక్కొక్క 5-10 మంది వెళ్తాము, ఒక్కొక్క అడ్వకేటు, తర్వాత ఒక్కొక్క ఆఫీసరు ఒక్కొక్క యాక్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాం. కొంతమందికి వైఫ్ అండ్ హస్బెండ్ డిస్ప్యూట్స్ మధ్య ఉండేటువంటి విషయాలు ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఇది లోకదత్ కాన్సెప్ట్ కూడా వస్తుంది. తర్వాత అదైంది ఇంకో చోట ఏంటంటే మార్టిగేజ్, ఇంకో చోట ప్రామిసరీ నోట్లు, ఇంకో చోట్ల కొట్లాట్లు, తర్వాత రకరకాలుగా ఇవన్నీ కొంచెం కొంచెం ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత వాళ్ళకి చెప్తాం, మీరు లోక్ అదలత్కి వచ్చి సెటిల్ చేసుకోవచ్చు, ఈవెన్ కేసు వేసుకోకుండానే ప్రీ లిటిగేషన్ కోర్టుకు పోకుండానే మండల్ లీగల్ సెల్ అథారిటీకి కనుక మీరు ఒక లెటర్ కానీ పెట్టుకుంటే కేసు లేకుండానే అక్కడ టేకప్ చేసి న్యాయం చేసే పరిస్థితి కూడా ఉంది. అంటే ఇప్పుడు నేరుగా కోర్టుకు పోలేని వాళ్ళు మిమ్మల్ని ఆశ్రయిస్తే మీరు చేయొచ్చు. లీగల్ సర్వీసెస్ ఒకటి అథారిటీ ఉంది, వాళ్ళు ఇదంతా ఎవరు అప్రోచ్ అవ్వాలో తెలియదు, తెలియదు. మీ బట్టి వాళ్ళ దగ్గరికి వస్తే ఖచ్చితంగా తీసుకుంటాం. దీనివల్ల ఒక విస్తృత ప్రయోజనం అయితే ఉంది. ఇప్పుడు ఇప్పుడు కొంత జనం తెలుసుకుంటున్నారు, కొంచెం ఫాలో అవుతున్నారు. ఇప్పుడు నెక్స్ట్ ఇంకా ఈ రాజకీయాలు ఈ మధ్య కొంచెం స్తబ్దుగా ఉన్నట్టున్నారు. స్తబ్దుగా ఉంటే ఇది గవర్నమెంట్ ప్లేడర్గా ఉన్నాను కాబట్టి దానికి నిజాయితీగా పనిచేయాలా, దానికి కట్టుబడి ఉండాలా, కాబట్టి పార్టీలకు అతీతంగా దాంతోనే పనిచేస్తాను, దాంట్లోనే సేవ చేసుకుంటాను. తర్వాత మీ కుటుంబం గురించి చెప్పండి. కుటుంబం నా వైఫ్ పద్మజ, అమ్మాయి ఎంఏ చదివింది తెనాలి, వాళ్ళ ఫాదర్ హౌస్ వైఫ్. తర్వాత నాకు ఒక బాబు, అబ్బాయి లా ఫస్ట్ ఇయర్ చదువు, పేరు సాయి శివచరణ్ రెడ్డి. ఓకే, మళ్ళీ ఇకే మీ వృత్తిలోకి వచ్చారు, ఎక్కడ చేర్చారు? మెడ్రాస్. ఇంకో లాయర్ అందిస్తారు మీరు వాస్తాను. వెరీ గుడ్. తర్వాత ఈ వృత్తి ఇది కాకుండా మీ ఆశయం కానీ లక్ష్యం కానీ? ఏ ఆశయమైన లక్ష్యం నేను చెప్పాను కదా ఇందాక బిగినింగ్లో, నేను పెరిగింది ఏరియా డ్రౌన్ ట్రాడన్ పీపుల్లో నుంచి నేను వచ్చా. అలాంటి పరిస్థితులు అలాంటి పీపుల్కి ఏదన్నా చేయాలనేటువంటి తపన తాపత్రయం ఉంది. త్వరలోనే నేను కూడా ఏదన్నా ఒక ఫౌండేషన్ లాంటిది ఏదన్నా దీంట్లో నుంచి బయటకు వచ్చినది ఫౌండేషన్ లాంటిది అని ఒకటి స్టార్ట్ చేస్తాను. ఎక్కడైనా ఈ పేద విద్యార్థులు చదువుకునే దానికి కానీ చాలా మంచి కార్యక్రమం అది ఏర్పాటు చేద్దాం అనుకుంటున్నాను అని చెప్పి ఆలోచన. అది జమలపాలెం దగ్గర కొంత సైట్ ఉంది, ఆ సైట్లో అలాంటిది ఏదైనా ఒకటి ఏర్పాటు చేయడము. తర్వాత అనాథలకి పూర్ పేరెంట్స్ ఉంటారు, వాళ్ళు నెగ్లెక్ట్ చేసి పిల్లలు నెగ్లెక్ట్ చేసేటువంటి పేరెంట్స్ అలాంటి వాళ్ళకి కూడా కొంత వృద్ధాశ్రమం లాంటివి సెట్ చేసి అది అది నా జీవిత లక్ష్యము. ఖచ్చితంగా మీ అందరి సహాయ సహకారాలతో దాన్ని స్టార్ట్ చేస్తాను, దాన్ని స్టార్ట్ చేస్తాను. నాన్ ప్రాఫిటబుల్ అదే, దానికి ఒక ఫండింగ్ దానికి ఒక సొంత దాంతో నా దాంతో ఉన్నా లేకపోయినా దాంతో అయ్యే విధంగా చేయాలనేటువంటిది నా కోరిక. అది మీ అందరి సహాయ సహకారాలు కూడా తీసుకుంటాను. ఒక చక్కని ఆశయంతో ముందుకెళ్తున్నారు. చిన్న వయసులోనే ఒక లీడింగ్ లాయర్గా రావడంతో పాటు అనేక విజయాలు కూడా సొంతం చేసుకున్నారు. ఇప్పుడు మీరు ఒక ఆదర్శవంతమైన మార్గంలో నడుస్తున్నారు. మీ లక్ష్యం నెరవేరాలని, మీ ఆశయాలు ఫలించాలని మా సుభదా టీవీ ద్వారా కూడా కోరుకుంటూ ధన్యవాదాలు. థ్యాంక్ యూ.